ఇక్కడ ఉప ఎన్నిక రావడానికి కారణం ఏందంటే సొంత లాభాల కోసమే ఉప ఎన్నిక వచ్చింది రాజగోపాల్ రెడ్డి చేయడం వల్ల మునుగోడు నియోజకవర్గానికి ఒరిగేది ఏం లేదు వచ్చేది కూడా ఏం లేదు పోని నేను ఒక 3 ఏళ్ల ముందు పోతున్నా అధికార పార్టీలకు పోతున్నా లేకపోతే నాకు డెవలప్మెంట్ చేసే ఫండ్ ఇస్తలేడు మళ్ళా నీ ఫండ్ ఇయలే కాబట్టి నేను అదే పార్టీలో ఉండి చేస్తేనే దానికి ఒక విలువ ఉండే ఆయన కాంట్రాక్టుల కోసం పోయిండు ఇంకో విషయం ఏందంటే ప్రతిపక్షం ఉన్న కాబట్టి నాకు డబ్బులు ఇస్తలేరు అనే మాట మాట్లాడుతుండు ఇది వాస్తవైన ముచ్చట ఆయన అంటుండు నేనేమంటున్నా అంటే ఇదివరకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎంపీగా ఉండు అప్పుడు ఎంత డెవలప్మెంట్ చేసిండు డెవలప్మెంట్ పక్కకు పెట్టండి కానీ మనిషి ఎన్నిసార్లు వచ్చి కనపడడం అనేది జనంలో లేదు మనిషి కూడా మొగం కనపడతాను కూడా ఛాయిస్ లేదు ఆయనకు రెండోసారి ఎంపీగా నిలబడ్డాడు ఓడిపోయిండు ఎమ్మెల్సీ గెలిచిండు 3.5 సంవత్సరాలు డెవలప్మెంట్ పక్కకు పెట్టండి మనిషే ప్రజల్లో లేడు ఆయన మనిషి కనపడతానికే బంగారు ముఖం ఓని కనపడది ఇంకోటి ఎమ్మెల్సీ సెకండ్ సార్ నిలబడ్డాడు ఎమ్మెల్సీ ఓడిపోయిండు ఎమ్మెల్యే గెలిచిండు 3.5 సంవత్సరాలు ఇదే చౌరాసల గుడిమల్కపురం నడి చౌరాస నడి బొడ్డున నేను 10 జేసీబీలు పెట్టి బాట చేపిస్తాను ఎస్సీ కాలి కమిటీగా ఆలు కట్టిస్తాను నేను ఎస్సీ కాలనికి వచ్చి దళితులతో నేను కూర్చొని అన్నం తింటాను నేను నా సొంత నిధులతో గవర్నమెంట్ యొక్క నా సొంత నిధులతోటి గుడిమల్కాపురాన్ని ఒక తీర్చిదిద్దుతానే మాట మాట్లాడిపోయాడు వీడియో కూడా క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆ 3.5 సంవత్సరాల మా ఊళ్ళో ఒక్కనాడు కూడా మొహం కనపడలేదు కాదు ముఖం కూడా కనపడలేదు డెవలప్మెంట్ పక్క పెట్టండి ముఖం కూడా కనపడలేదు ఆయన జాతీయ ఆయన జో ఆయన ఉన్న సర్వీస్ పరంగా కూడా రెండోసారి ఏది కూడా గెలవలే ఆయన ఇది కూడా గెలవాడు గెలిచేది గులాబీ పార్టీ కేసీఆరే గెలుస్తాడు ఇంకోటి ఏంటంటే మునుగోడుకు ఫ్లోరిన్ సమస్య ప్రపంచాలకు కూడా తెలుసు భారతదేశాలు మొత్తం కూడా తెలుసు మునుగోడు అంటేనే ఒక విషమైన వాటర్ ఉందనేది కేసీఆర్ వచ్చినాకనే భగీరథ నీళ్ళు వచ్చినాయి కాళ్ళు వంకరబోడు ఇవన్నీ ఏ కేసు లేదు ఎలాంటి ఫ్లోరైడ్ సమస్య లేకుండా కేంద్రమే ప్రకటించింది మునుగోడిని అటువంటి ఫ్లోరిన్ని ఫ్లోరిన్ ప్రాంతాన్ని తరిమి కొట్టిందంటే కేసీఆర్ కేసీఆర్ ఒక పట్టుదలతోటే ఈ మునుగోడుకు స్వచ్ఛమైన నీళ్ళు వస్తుంది ఇదివరకు గతంలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వస్తుందంటే బిందెలు పట్టుకుని రోడ్ల మీద ధర్నా చేసేది ఇంటింటికి నీళ్లు ఒక నా అక్క కానీ చెల్లె కానీ ఆడవిల్ల కానీ బిందె పట్టుకొని బయటికి వెళ్ళొద్దని కేసీఆర్ ఆ పట్టుదలతో చేసిండు మునుగోడు మన తెలంగాణకు మొత్తానికి మా మునుగోడుకు మాత్రం ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ అయింది కేంద్రమే ప్రకటించింది ఇక ఆయన చేసింది ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు ఆయన సొంత కాంట్రాక్ట్ కోసమే పోయిండు అంతకు మించి ఇంకా చేసే డెవలప్మెంట్ కూడా ఆయన కూడా గెలుస్తలేడు ఆయన తెలుసు గెలుస్తలేనట్లా కానీ సెకండ్లలో రావాలనే ఆలోచనతోనే ఈ అన్ని రాయబారాలు నడుతుంది కానీ ఆయన చేసి ఇప్పుడు గెలిచినా మాకు ఉరగబెట్టేది ఓడిపోయినా మాకు ఉరగబెట్టేది ఏం లేదు ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి ఇది సరైన ఎలక్షన్ అనుకుంటున్నారా ఏ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంది ఈ ఎన్నికపై ఈ ఉప ఎన్నికలు రావడం అనేది సరైనది కాదు ఎందుకంటే సర్వసాధారణంగా ఉప ఎన్నికలు అక్కడ ఎవరైనా అభ్యర్థి మరణించినప్పుడు వివిధ కారణాల వల్ల వస్తుంది కానీ మునుగోడుకు జరుగుతున్న ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం బీజేపీ పార్టీ నుండి కాంట్రాక్ట్ తీసుకోవడం తెచ్చుకున్న ఉప ఎన్నిక కాబట్టి ఆయన అభివృద్ధి జరగలేదు అన్న అంశం ఏదైతే ఉన్నదో మరి రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలనే ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి జరగలేదు అనుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీని పోటీ చేయకుండా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది ప్రజలలో ఆయన వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీ మారిన అభిప్రాయానికి వస్తుంది ఫర్దర్గా ఈ అభివృద్ధి విషయానికి వస్తే బీజేపీలో ఉన్న రాజగోపాల్ గెలిస్తే అభివృద్ధి సాధ్యపడుతుంది అంటారా టీఆర్ఎస్ గెలిస్తేనే ఫర్దర్గా మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు తప్పకుండా టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మా గుడిమల్కాపురం గ్రామం నుంచి మునుగోడు వరకు ఉన్నట్టు డబుల్ రోడ్ ఉన్నదో అది మన గత ఏంలో కూర్చుండ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మంజూరు అనేది దాంతోపాటుగా మా నియోజకవర్గంలో వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి సుమారు ఒక 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగినాయి అభివృద్ధి బాగా జరిగింది కాకపోతే రెండవ పర్యాయం వారు టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం వల్ల అభివృద్ధి పూర్తి కాకుండా కనీసం వారు నియోజకవర్గానికి వారు సమావేశాలు కూడా హాజరు ప్రజలను కలుసుకోవడం పక్క పెట్టి అధికారిక సమావేశాలు హాజరు కాలేదు కాబట్టి అబ్సల్యూట్ 100% మా నియోజకవర్గం వెనుకబడిపోయింది టీఆర్ఎస్ పార్టీ గెలుపుతోటే అది సాధ్యమవుతుంది ఇక్కడ ఈ బై ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరు గెలిస్తే ఫర్దర్గా మునుగోడు అభివృద్ధి చెందుతుంది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ గారి ద్వారా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అంటే ఆయన గెలడం వల్ల ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కొత్తగా ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ నీళ్ళే చూసుకో వాటర్ రైతులకు కరెంటు కానీ రైతులకు వ్యవసాయం చేసుకునే నీళ్లు కానీ ఇళ్లలో తాగునీరు కానీ మన ఇండ్ల దగ్గరికి ఎంత అద్భుతంగా వచ్చినాయో నీళ్ళ కోసం నిధుల కోసం కలవాలి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ కరెంటును సాధించుకోగలిగాం
ఒక్క నిమిషం ఇట్లా కరెంటు పోకుండా కరెంటును సాధించుకోగలను, వ్యవసాయానికి నీళ్లు తెచ్చుకోగలను, మళ్ళీ తాగునీరు తెచ్చుకోగలను, రైతు బంద్ అయితేంది, రైతు బీమా అయితేనేమి, ప్రతీ సాధించుకోగల. అంతకంటే గొప్పది ఇంకేంటి అంటే దళితులకు దళిత బంధు 10 లక్షలు దళిత బంధు ఇచ్చి దళితులు వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడేలాగా ఇవాళ చాలా గొప్ప పథకాలలో ఈ పథకం అనేది ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఏదో కంటి తుర్పు చర్యగా 50,000 లక్ష రూపాయలు కార్పొరేషన్ లోన్ల కింద అది ఇట్లా పూర్తి స్థాయిలో అందరి దళితులకు అందలేదు. కానీ ఈ దఫలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, చరిత్రలో ఎన్ని రోజులకైనా నిలిచిపోయే నిర్ణయం అది. 10 లక్షల రూపాయల దళిత కుటుంబాలకు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని సొంతంగా ఉపాధి కల్పించుకొని బతకడానికి బతుకుదేరు చూపించిండు. ఈ పథకం చాలా గొప్పది. దీంతోపాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, పింఛన్లు ఇచ్చే విషయంలో కానీ, వికలాంగులకు వితంతువులకు పింఛన్లు ఇచ్చే విషయంలో కానీ గతంలో ఓన్లీ ముసలి వాళ్ళకు మాత్రమే ఇచ్చేది. కానీ ఈ వితంతువులకు ఇట్లా ఒంటరి వాళ్ళు అవుతారు, ఆ ఒంటరి మహిళలకు ఇట్లా సహాయం అందాలి, వాళ్ళకిన సహాయ సహకారాలు అందాలని చెప్పి అట్లాంటి వాళ్ళని ఇట్లా తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి చాలా అంటే చాలా, మిగతా ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు పోల్చుకుంటే చాలా అభివృద్ధి జరిగింది. ఇక బీజేపీ గురించి అంటే బీజేపీ ఏమిచ్చింది తెలంగాణకు? బీజేపీ ఏమిచ్చింది తెలంగాణకు? బీజేపీ అంటే రాయగోపాల్ రెడ్డికి 21,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. మరి అదే అట్లా 21 కోట్ల కాంట్రాక్ట్ బీజేపీ ఒక క్యాండిడేట్కి ఇచ్చే కంటే అదే నియోజకవర్గ అభివృద్ధికి ఎందుకు ఇవ్వలేదు? ఈ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు కేంద్ర నిధులు ఏమిచ్చింది అది చెప్పాలి కదా. అది చెప్పకుండా నేను అభివృద్ధి కోసం రాజీనామా చేసినా అని చెప్పేసానంటే అది అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్టు కాదు, ముమ్మాటికి ఆయన కాంట్రాక్ట్ల కోసం చేసిన రాజీనామా ఇది. ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, దీని మీద నీ అభిప్రాయం కరెక్టే? ఏ అభిప్రాయం ఏం లేదు. ఎలా కేంద్రం నుంచి ఉన్నాడు, డీజిల్ రేటు పెంచిండు, గ్యాస్ రేటు పెంచిండు, సంవత్సరానికి ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు అంటుండు, సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఎక్కడికి సాధ్యం? 6-7 వరుతున్నాయి, 3 సిలిండర్ల సాధ్యం అవుతుందా? ఆయన గుజరాత్ పాలన చేసిండు, గుజరాత్లో ఇప్పటికీ నీళ్ల బిందెలతోటి నడుస్తుండు 25 ఏళ్ళ పరిపాలన మోడీది. ఏం చేసిండు ఆయన, ఏం చేసిండే? సరే కేసీఆర్ 15 ఏళ్ళ పాలన, 13 ఏళ్ళు పాలన అంతే. ఆయన చేసిన అభివృద్ధి, ఈడు చేసిన అభివృద్ధి పథకాలు దాంట్లో చూపెట్టేవాను. ఆ కాంగ్రెస్ పరిపాలన అప్పుడు బెటర్ లేదు, ఇప్పుడు కూడా కేసీఆర్ పరిపాలన బెటర్ పర్వాలేదు. ఈ మోడీ గారు సెంటర్లో ఉండు, నీ తెలంగాణకి ఆయన పీక్ పడేసిండా, రఘునందన్ రావు వాడు గెలిచిండు, నేను ఎడ్ల బండి తెచ్చిస్తా రైతులకు, ఏది ట్రైన్ చేపిస్తా అది వేపిస్తా అని అన్నాడు. ఇంతవరకు మరి 2 ఏళ్ళ సంది గెలిచి రఘునందన్ రావు మరి సెంటర్ నుంచి ఇన్ని తెచ్చి పెడతా అన్నాడు. ఏమైనా పెట్టిండా ఇంతవరకు? ఇట్టేళ్ళు రాజేందర్ ఇప్పుడు గెలిచిండు, ఇప్పటివరకు తెచ్చామని చేసిండా? ఇవాళ ఈయన ఎవరు మునుగోడు ఉప ఎన్నిక అయిన రాజగోపాల్ రెడ్డి వాని కాంట్రాక్ట్ బేసి కిందికి 22,000 కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ప్రజలని మోసం చేస్తేందుకు మోసపడితే అన్నాడు రాజగోపాల్ రెడ్డి. గౌడ్సుకు 150,000 చెక్ ఇచ్చి ఇప్పటి వరకు చెక్ ఓపెన్ కాలే, ఎడవీకి పడ ఏదో మునుగోడు కాన్స్టెంట్లకు అక్కడికక్కడ ఏం పోయిండో అది మనకు తెలియదు. ఇంతవరకు ఈ కాన్స్టెంట్లో ఇంతవరకు రాలేదు రాజగోపాల్ రెడ్డి, వచ్చి ఏం చేసిండు? ఇవాళ కేంద్రంలో సరే నువ్వు గెలుస్తే సార్ పర్వాలేదు, ఇవాళ కేంద్రంలో గెలిచి నిధులు తెస్తావా నీకు చేతన అవుతుందా? రఘునందన్ రావు పీకి పడేసిన మాటలు మాట్లాడతాడు. వాస్తవానికి వాడు ఇంతవరకు వాని తాడు ఏమైనా తెచ్చిపెట్టిండా? 2 ఏళ్ళ మీరు రిపోర్టర్ ఎరికే అయ్యలా నేను రైలు బండి తెస్తా, ఎడ్ల బండి ఇప్పిస్తా, నీ సీసీ రోడ్డు ప్రతి గ్రామం చేపిస్తున్నాడు ఆ ఏరియా, ఇంతవరకు రూపాయి ఆమదం చేసిండా? మరి ఇవాళ గెలిచి ఈయన వ్యక్తులు ఏ దాంట్లోనైనా కేసీఆర్ దాంట్లో వాడు వేస్టే. నా పేరు కుర్మిద గోపాల్. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, వీటి మీద మీ అభిప్రాయం ఏంది? ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉంటుంది? ఈ ఎన్నికలు రావడం అయితే ప్రజలకు నష్టం. ఇక బల్పుతోటి వచ్చిన ఎన్నికలు ఇవి. రాయగోపాల్ రెడ్డికి ఏంటంటే డబ్బు అహంకారం మదం ఉంది కాబట్టి ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీజేపీ కానీ బీజేపీ గవర్నమెంట్ ఏముంది, ఇలా లారీ వ్యవస్థ ఉంది మా దగ్గర 40 లారీలు ఉండే గతంలో, గత ప్రభుత్వాలలో ఇలా 12 లారీలు అయినాయి. డీజిల్ పెట్రోల్ ధర బైక్ వెళ్ళాలంటే ఏడికి తెచ్చిపోస్తారు, ఆ లారీ ఓనర్కు 5 రూపాయలు కూడా మిగతలేదు. అట్లాంటప్పుడు ఇబ్బంది జరుగుతుంది కదా ప్రజలకు. ఎక్కడ మేలు చేసినట్టు అభివృద్ధి జరిగిందా? ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి.
ఎక్కడ 22,000 23,000 కోట్ల కమ్ముడు పోయిన కాంట్రాక్టు ఇప్పుడు ఓటుకు 20,000 30,000 ఇచ్చుకొని మళ్ళీ జనాన్ని 5,000 చూస్తున్నాయని ఇది చేస్తానని అది చేస్తానని ఏం లేదు. గతంలో ఇంత ముందు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తే కదా, కాంగ్రెస్ వ్యక్తి కరెక్టే, కానీ ఆయన చేతగానితనం వల్ల, ఆయన అశ్రద్ధతనం వల్ల పట్టించుకోకపోవడం, కనీసకము గవర్నమెంట్ తోటి కొట్లాడినా కొట్లాకపోయినా కనీసకము ఊర్లో ప్రజల గురించి అయినా పట్టించుకున్న మానవుడు లేడు, అది ఆయన చేతగానితనం. ఇప్పుడు ఆయన కూడా చేతగానితనం వల్ల రాలేదు. రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నాకు అభివృద్ధి చేయడానికి నాకు ప్రభుత్వం సహకరించలేదు, నేను అందుకనే రాజీనామా చేసి అభివృద్ధి కోసం మాత్రమే నేను రాజీనామా చేసి చేయాల్సి వచ్చింది అన్నాడు. మళ్ళీ ఎలక్షన్లో గెలిచి బీజేపీ తరఫున అభివృద్ధి చేస్తాడనుకో? బీజేపీ తరఫున అభివృద్ధి కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను మీరు సమర్థిస్తారా? లేదు, సమర్థించు, అది అవసరం లేని రాజీనామా, అది అవసరం లేని రాజీనామా. ఈ 1 ఇయర్ సంవత్సరంన్నర అయితే మళ్ళీ ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆయన స్వార్థం గురించి ఆయన చేసిన దాని గురించి రాజీనామా, ఎలక్షన్లు మాత్రం అంత అవసరం లేని. ఇవి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు నియోజకవర్గంలో తిరిగేవాడ? అస్సలు ఇసలు పట్టించుకునే మానవుడే లేడు, గెలిచినంత వరకే గెలిచిండు. కనీసకము అవసరం కొద్ది కార్యకర్తలు, అవసరం కొద్ది ఇంటికి పోతే కూడా అపార్ట్మెంట్ ఇవ్వలే, అపార్ట్మెంట్ ఇవ్వలే. అవసరం కొద్దిగా ఒకరొకరు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కనీసకం ఇంటికి వెళ్తే కూడా కలుస్తూ ఉంటే కూడా అపార్ట్మెంట్ కూడా ఇవ్వలే. అటువంటి వ్యక్తి అతను. బీజేపీ మాత్రం వస్తే మాత్రం అసలు అభివృద్ధి అసలు ఇక్కడ కానే కాదు. ఇప్పుడు ఈ ఉపఎన్నిక ఎన్నిక వచ్చింది కదా, ఎవరికి ఓటేస్తావు? నేనా? నేను వేసేది కేసీఆర్కి ఇస్తాను. ఎందుకు, ఏం నచ్చింది కేసీఆర్ పరిపాలన? కేసీఆర్కా? కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు, 24 గంటల కరెంట్ ఇస్తుండు, స్వస్థ వస్తున్నాయి 5 లక్షలు. మళ్ళీ ఆయన అభివృద్ధి వలనే చెరుకుంటలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం చేసింది? మోడీ వచ్చినాక జిఎస్పీ బిల్లు పెట్టి మొత్తం ముండ ఒప్పించిండు, అన్ని రేట్లు పెంచిండు. అభివృద్ధి ఏం జరిగింది? నిత్యావసర వస్తువులు మొత్తం రేటు పెరిగినాయా? రేటు పెరిగినాయి, నేను భయపడాను. జేజపడే పెడతా ఏ, అప్పుడు ఎంత రేట్లు, ఇప్పుడు ఎంత రేట్లు, ఉప్పులు పప్పు ప్రతి ఒక్కదాని పెరిగినాయి. ఇప్పుడు నీకు ఇలా అప్పు లేకున్నా కూడా, అప్పు చేసినా కూడా ఆ రైతు బంధువునికి పడుతుంటే అవి ఎంత సహాయతున్నాయి? ఇప్పుడు ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి వస్తే కేసీఆర్ సహకరించలేదు అభివృద్ధికి, కాంగ్రెస్ వ్యక్తి గెలవడం వల్ల కేసీఆర్ అభివృద్ధికి సహకరించలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఈయన రాజగోపాల్ రెడ్డి అప్పుడు డబ్బులు ఇచ్చో బయటపడ్డాడు, అంతవరకు ఇక్కడ అవ్వలేదు. స్పష్టంగా మళ్ళా అదే డబ్బులు అవసరం వల్లనే మళ్ళా ఈ అభివృద్ధి దీన్ని ఎందుకు కొట్టాలని మళ్ళా బరిలోకి దీని. ఇప్పుడు అభివృద్ధికి ఓటేస్తావా, డబ్బులు చూసి ఓటేస్తారు అనుకుంటున్నావు జనాలు? ఇప్పుడా ఇప్పుడు ఏమైనా కూడా మన రైతు బంధు ఉన్నాడు, అది ఇవన్నీ తీసుకున్నాడు, ఆడు ఓటు విన్నాడు మారడు, కానీ ఆడు సొమ్ము తిన్నాడు, ఆ భూమి పుట్టినట్టే తిని ఓటం వేయనాడు. ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చేసిండా, ఎవరికి ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఓటేస్తారు? ఆయన రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు, ఆయన సర్వేలకు వచ్చింది కూడా 3 సార్లు, గెలిచి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఆయన 3 సార్లు వచ్చిండు. ఈ జనాలు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పురి. ఆయన ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు, మనకు ఏం చేసిండు? ఏం చేయకుండా ఆయన పార్టీ మారిండు, వేరే పార్టీలో పోయిండు. ఏంటిది అది, న్యాయం ఆయనది? అన్యాయమే ఆయనది. అంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం సహకరించట్లేదు అభివృద్ధి చేయడానికి, నిధులు ఇస్తలేదు అని. ఇప్పుడు నేను రాజీనామా చేస్తే అభివృద్ధి చేస్తా, అభివృద్ధి వస్తుంది ఆటోమేటిక్గా అని చేసిన అంటున్నాడు. రాజీనామా ఎందుకు చేసినావు, దేనికోసం చేసినావు? నిష్టం చేసినావు, నీ ఆస్తులు ఇట్లా ఉంచుకోవాలని చేసుకున్నావు. నువ్వు వేరే విధంగా అయితే చేయలేగాను, నువ్వు వేరే పార్టీ పెట్టకపోయినావు, నువ్వు అల్లకు ఎందుకు పోయినావు, నువ్వు అల్లకు ఎందుకు పోయినావు, దేనికోసం పోయినావు? నువ్వు వేరే దాంట్లో దిగుతా, నీకు ఎదురుగా ఓట్లు 4 గెలుస్తూగా మళ్ళీ కూడా కాకపోతే నువ్వు అల్ల పోయినావు. నువ్వు లంగవి దొంగవని తెలిసిపోయింది అలా మాకు, నువ్వు లంగవి దొంగవని తెలిసిపోయింది. నియోజకవర్గంలో తిరిగిండా పార్టీ? ఆయన ఎప్పుడు తిరగలేదు, ఆయన ఎప్పుడు తిరగలేదు, ఏది కూడా చేయలేదు, ఆయన ఏది కూడా చేయలేదు, ఎప్పుడు కూడా తిరగలే. ఆయన వచ్చింది 3 సార్లు, ఆయన వచ్చింది కూడా 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చింది ఆయన, ఎక్కువ కూడా ఎన్నడూ రాలే ఆయన. కేసీఆర్ పరిపాలన విషయానికి వస్తే ఎట్లా ఉంది? కేసీఆర్దే మంచిగా ఉంది, కేసీఆర్ రైతు బంధు వస్తుంది,
కుంటూళ్ళకి పైసలు వస్తున్నాయి, భార్య భర్తలు తెచ్చిపోయిన వాళ్ళకి పైసలు వస్తున్నాయి, అందరికి ఇస్తుండు, తక్కువ ఏం చేస్తలేడు. మంచిన మంచినే ఉంది, ఇప్పుడు చేస్తుండు, మంచినే చేస్తుండు. సాగర్ వాటర్ కూడా వస్తున్నాయి, ఇంకేంది మనకి ఎంత తక్కువ ఉంది, కరెంటు కూడా వస్తుంది, అంత వస్తుంది.